ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయిన సినిమా పుష్ప పాన్ ఇండియా లెవెల్లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప 2ను కూడా అంతకు మించి హిట్ చేయాలని కసితో తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమా మీద రోజు రోజుకు హైప్ పెరిగిపోతుంది. ప్రస్తుతం పుష్ప 2 గురించి దేశమంతా చర్చించుకుంటుంది. ఈ సినిమాపై ఈ చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా మరో న్యూస్ వినిపిస్తుంది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప ది రైస్ పేరుతో రాబోతుంది. ఇక పుష్పతో ప్రపంచ వ్యాప్తంగా బన్నీ క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2లో ఓ అతిథి పాత్ర ఉందంట. అదే గిరిజన యువతి పాత్ర. ఈ పాత్ర కోసం మెగా డాటర్ నిహారికను చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. అంతేకాదు ఆమె ఈ పాత్రకు ఒప్పుకున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా ఆఫీషియల్ గా మాత్రం మూవీ టీమ్ అనౌన్స్ చేయలేదు. ఇప్పటి వరకు రూమర్ గానే ఉన్న ఈ న్యూస్ నిజంగా నిజమైతే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకున్నట్టే. బన్నీ పాత్రను పరిచయం చేస్తూ వచ్చే ఈ అతిథి పాత్ర సినిమాలో చాలా కీలకమట. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.